మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యేరాజు ఆక్వా బులెటిన్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. మనలో చాలామంది గత 10 రోజులుగా స్టాకింగ్ చేస్తున్నారు, మరికొద్ది మంది స్టాకింగ్ చేయబోతున్నారు. కాబట్టి మీకోసం ఈ విషయం, మనం కల్చర్లో సక్సెస్ అవుతున్నామా లేదన్న దానికి చెక్ ట్రే మేనేజ్మెంట్ అనేది ఒక ప్రధానమైన కారణం. చెక్ ట్రే ద్వారా యానిమల్ అబ్జర్వేషను, ఫీడ్ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధించిన రైతులు చాలామంది ఉన్నారు. మరి అలాంటి చెక్ ట్రే మేనేజ్మెంట్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి ఇప్పుడు చూద్దాము. అసలు చెక్ ట్రే ఎట్లా ఉండాలి, ఎంత ఉండాలన్న విషయానికి వస్తే, గుండ్రంగా ఉన్న చెక్ ట్రేల కంటే చతురస్రాకారంలో ఉన్న చెక్ ట్రేలు వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ చెక్ ట్రేలు 2 ఇంచులు లోతు, 1 చదరపు మీటరు ఏరియా ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ చెక్ ట్రేలు ఎక్కడ పెట్టుకోవాలన్న విషయానికి ఇప్పుడు వద్దాం. ఏరేటర్లకు దూరంగా, పాండ్ గట్టుకి 6 నుంచి 8 అడుగుల దూరంగాను, గుంతలు లేని ప్రదేశాల్లో ఈ చెక్ ట్రేలు మనం అమర్చుకుంటూ ఉండాలి. అండ్ ఈ చెక్ ట్రేలు పెట్టిన ప్రదేశం ఏదైతే ఉందో ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, లేదంటే రొయ్యలు చెక్ ట్రే ఎక్కడానికి ఇష్టపడవు. మరి చెక్ ట్రే ఎప్పుడు అమర్చుకోవాలి అన్న విషయానికి వస్తే, సాధారణంగా 20 రోజులకి 18 రోజులకి పాండ్లో మనం చెక్ ట్రే పెట్టడం జరుగుతుంది. చాలామంది రైతులు అదే పద్ధతి పాటిస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం 10 నుంచి 12 రోజులు, ఇంకా చెప్పాలంటే 10 రోజులకి చెక్ ట్రే ఒకవేళ మీరు అమర్చుకోగలిగితే రొయ్య చెక్ ట్రే ఎక్కడానికి అలవాటు పడుతూ మనకి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి గమనించడం జరిగింది. మరొక ఎకరానికి ఎన్ని చెక్ ట్రేలు పెట్టుకోవాలన్న విషయానికి వస్తే 2 నుంచి 3 చెక్ ట్రేలు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు చూడొచ్చు. అదే మీ ట్యాంక్ విస్తీర్ణం పెద్దగా ఉందంటే మీరు నిపుణుల సలహాలు తీసుకుని విస్తీర్ణానికి అనుగుణంగా చెక్ ట్రేలు అమర్చుకోవాల్సి ఉంటుంది. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యేరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-9933కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.